హలో అండి అందరికీ. ఈ వీడియోలో ఒక మంచి హోమ్ రెమెడీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇది మనం హెయిర్కి సంబంధించిన హోమ్ రెమెడీ అండి. ఇది మనం హెయిర్కి చాలా హెయిర్ ప్యాక్స్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటామండి. ఇది మనకు చాలా ఈజీగా అవైలబుల్గా ఉండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ హెయిర్ ప్యాక్ను మనం తయారు చేసుకోవచ్చు. హెయిర్ అనేది చాలా బౌన్సీగా, స్మూత్గా, షైనీగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఇవి ఆకులు చూసారు కదా, మందారపాకులు అండి. మందారపాకులు అంటే ఈ చెట్టు అనేది చాలామంది ఇళ్ళల్లో అయితే ఉంటుంది, లేకపోతే మన వీధిలో ఎక్కడైనా ఈ చెట్టు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని మందారపాకులు అనేవి తీసుకొచ్చి అవి కొంచెం వాష్ అనేది చేసుకోవాలండి. వాష్ చేసేసుకున్న తర్వాత మన ఇంట్లో కిచెన్లో కరివేపాకు ఆకులు ఉంటాయి కదండి, ఒక 4-5 కరివేపాకు ఆకులు రెమ్మలను ఆకులు అనేది వేసేసుకోవాలి. అండ్ ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసుకొని ఒక బౌల్లోకి మొత్తం ఈ మందారము కరివేపాకు ఆకులను బాగా అయితే మరిగించుకోవాలండి. ఆకు అనేది మెత్తబడాలి. ఈ విధంగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ ఆకును బాగా మరిగించుకోవాలండి. మనం వేసిన గ్లాస్ వాటర్ అనేది ఈ ఆకులో బాగా ఉడికేసి బాగా మొత్తం వచ్చేసి బాగా మెత్తగా అయితే ఆకు అనేది ఉడికిపోవాలి. చూడండి, మొత్తం వాటర్ అనేది అబ్సర్వ్ అయిపోయింది, ఆకు కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ఆకుల్ని ఒక మిక్సీ జార్ అనేది తీసేసుకొని మిక్సీ జార్లోకి బాగా బాయిల్ చేసి పెట్టుకుని ఈ ఆకుల్ని వేసేసుకొని బాగా మెత్తగా అనేది పేస్ట్ చేసేసుకోవాలండి. ఏం వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, జస్ట్ నార్మల్గా పేస్ట్ చేస్తే మెత్తగా పేస్ట్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక అలోవెరా కొమ్మనైతే తీసుకున్నానండి. కొంచెం పెద్ద కొమ్మను తీసేసుకొని రెండు కట్ చేసుకున్నాను. ఈ విధంగా చూడండి, సైడ్స్కి ఉన్న పార్ట్స్ ఈ పీల్ అనేది తీసేసుకొని ఈ విధంగా నేను అలవెరాను జెల్ అనేది క్లియర్ చేసుకుంటున్నాను. అంటే మనం ఒక కోంబ్ అనేది యూజ్ చేసుకొని ఇది మొత్తం జెల్ ఈ విధంగా లాగేసామనుకోండి, జెల్ అనేది ప్లేట్లోకి పడిపోతుంది, మనకు అలవెరా ఫ్రెష్ జెల్ అనేది తయారైపోతుంది. లేకపోతే ఈ విధంగా పీసెస్ లాగా గ్రీన్ పాట్ అనేది తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటే కొంచెం లిక్విడ్ రూపంలో అయితే వస్తుందండి. ఈ విధంగా చేసామనుకోండి మనకు ఏంటంటే జెల్ ఫామ్లో అయితే కనిపిస్తుంది, జెల్ లాగా అయితే వచ్చేసింది కదా. ఈ విధంగానే మనం ఈ తీసుకున్న మొత్తం కొమ్మను జెల్లాగా అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఏం చేయాలంటే, నార్మల్గా మనం ఈ పేస్ట్లో అయినా కలుపుకొని యూజ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే దాంట్లో చిన్న చిన్న కొంచెం ముక్కల్లాగా అలా కనిపించాయండి నాకు. అందుకే ఏం చేశానంటే మిక్సీ జార్లోనే వేసేసుకొని ఒక్క పల్స్ అలా తిప్పేసాను అంతే, జస్ట్ ఒక్క పల్స్ అండి, ఒక్క సెకండ్ అలా తిప్పేసి ఆపేసాను. చూడండి మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోయింది, మనకు చిక్కగా ఉంది. ఇప్పుడు ఈ దీన్ని నేను ఇప్పుడు హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నానండి. మనకు ఒక మంచి గ్రీన్ హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఏంటంటే వింటర్ సీజన్ కాబట్టి తలలో వచ్చేసి డాండ్రఫ్ అలా వస్తూ ఉంటుందండి, డాండ్రఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది. ఇంకా ఎక్కువగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే వేపాకులు ఉంటాయి కదా, వేపాకులను కూడా ఒక 4 రెమ్మల్ని వేసేసుకొని ఈ విధంగానే బాయిల్ చేసేసుకొని మనం పేస్ట్ లాగా చేసేసి తలకు అప్లై చేసుకోవచ్చు అండి. చూడండి, నేను మొత్తం ప్యాక్ను అదే ఈ పేస్ట్ను హెయిర్ ప్యాక్ హెయిర్కి మొత్తం ప్యాక్ లాగా అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక 1 అవర్ అనేది అలాగే ఉన్న తర్వాత హెయిర్ వాష్ చేసేసానండి. నా హెయిర్ అనేది ఈ విధంగా అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్